అలనాటి ప్రజానది. పవన్ సీఎం అవుతారని కాపులు జన సైనికులు భావించారు. పొత్తుపై ప్రతిపక్షాలు కన్ఫ్యూజన్లో ఉన్నారని, సీఎం జగన్ చూసి రాజకీయం నేర్చుకోవాలని అంబటి రాంబాబు అన్నారు. అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పడిపోతాం, నమ్మన్నయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి. ఇది పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి పెద్దలు ఉన్నారే పాపం, కాపు సోదరులు, జన సైనికులు, వాళ్ళకి ఆ మీటింగ్లకు వెళ్ళి రేపు అది ఎక్కడన్నా తాడేపల్లి కూడా జరుగుతుంది. ఎమ్మెల్యేని అరవండి, ఎమ్మెల్యేని అరవడానికి కూడా ఇల్లేదు రేపు, ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా. నాకు తెలియగలుగుతా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమర్ది బాలకృష్ణ మన లోకేష్ మా ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా, పోటీ చేయవా, పార్లమెంట్కి ఏమన్నా పోటీ చేస్తావా, ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా, వాట్ ఈస్ దిస్, ఏమిటి కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైంది.